తెలంగాణ పార్టీగా మా శక్తి దర్పోతలేదు అనేక ఉద్యమాలు చేసిన ఒక ప్రాంతీయ పార్టీగా సాధ్యం కాదు మరి ఉద్యమ ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ మరి నిర్వర్తిస్తది దాని హామీలు నెరవేర్చము అనేక సందర్భాల్లో కేసీఆర్ కుటుంబము అవినీతిమయమైపోయింది ఉన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతిమయమైంది వాటిని కూకటి వేలతో పెగిలిస్తామని చెప్తే యువ తెలంగాణ పార్టీ నమ్మి గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాం ఉద్యమ ఆకాంక్షల సాధన సభ పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి మరి ఉద్యమకారులందరినీ కూడా ఆ వేదిక మీదకి వచ్చినట్టు చేసినా ఆ వేదికలో చేసినటువంటి ఒక స్కిట్లో మరి కేసీఆర్ను అవమానించే విధంగా ఉందని చెప్పి అర్ధరాత్రి నా రోజు అరెస్ట్ చేసిండ్రు మరి ఏ కారణంతో సస్పెండ్ చేసిండ్రో కారణాలు చెప్పలే ఒక లెటర్ ఇచ్చినారు మిమ్మల్ని సస్పెండ్ తక్షణం అమలులోకి సస్పెండ్ చేస్తున్నాం మరి 7 రోజుల లోపల వివరణ సస్పెండ్ చేసినాక 7 రోజులు నేను ఏమని వివరణ ఇవ్వాలి నన్ను నువ్వు వివరణ అడగలే ఎవరు నాతో మాట్లాడలే ఏ రకంగా రఘునందన్ రావు బాజాతో చెప్పిండు నడ్డా అమిత్ షా మరి వీళ్ళ పేర్లు చెప్పుకుంటే ఓట్లు పడతాయా నా పేరు చెప్పుకోండి నేను చెప్తే దానికి సమాధానం లేదు రాజేందర్ గారు మాట్లాడిండ్రు రవీంద్రనాథ్ గారు మాట్లాడిండ్రు బహిరంగంగా అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి అర్ధాంతరంగా తప్పియడానికి కారణాలు ఏమని మాట్లాడితే ఒక మీడియా అనే అనుకోని సందర్భంలో మాట్లాడితే మరి ఏం ఆధారంగా నన్ను సస్పెండ్ చేసినో తెలియదు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీ నాయకుని మీద లేదా కేసీఆర్కు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేస్తలేము పార్టీని మొత్తం బస్టు పట్టించేసి మాలాంటి ఉద్యమకారులు నమ్మొస్తే మమ్మల్ని నట్టేట ముంచిండ్రు మరి అకారణంగా సస్పెన్షన్ చేసింది ఇలా ఇలా తెలంగాణ ఉద్యమకారులు అంటే మీకు గౌరవం లేదు తెలంగాణ ఉద్యమకారులు అంటే మీకు ఏమాత్రం కూడా ప్రేమ లేదని చెప్పి మళ్ళొక్కసారి మరి రుజువై